కోటాను కోట్ల మంది అభిమాన గాయకుడు, దేశం గర్వించే అత్యుత్తమ కళాకారుడు, నా సోదర సమ్మానుడు ఎస్పి బాలు రోజు రోజుకి కోరుకుంటున్నారని, వైద్యానికి మెరుగ్గా స్పందిస్తున్నారని విని సంతోషిస్తున్నాను. ఆ సంతోషాన్ని మీతో పంచుకోవాలనే ఇలా మీ ముందుకొచ్చాను. బాలుతో నాకు సినిమా పరమైన అనుబంధమే కాదు, కుటుంబ పరంగా కూడా ఎంతో సాన్నిహిత్యం ఉంది. చెన్నైలో పక్కపక్క వీధిలో ఉంటూ తరచూ కలుసుకుంటుండేవాళ్ళం. ఎన్నో సంవత్సరాల వ్యక్తిగత అనుబంధం అది. తనని నేను అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలుస్తుంటాను. అలాగే తన చెల్లెలు ఎస్పి వసంత, శైలజలు కూడా నన్ను అన్నయ్యలాగే చూసుకుంటుంటారు. బాలు ఆరోగ్య పరిస్థితిని గత 3 రోజులుగా వసంత, శైలజ, శుభరేఖ, సుధాకర్లతో మాట్లాడి తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ రోజు కూడా తన ఆరోగ్యం గురించి వాళ్లతో మాట్లాడాను. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుందని వారు చెప్పిన మాటలు నాకు ఎంతో తృప్తి ఇచ్చాయి. రోజు రోజుకి ఆరోగ్యం మెరుగవుతుందనే మాటలు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. బాలు తెలుగు సినిమాకు అమృత గణం. ఆ మాటకొస్తే భారతీయ సినిమాకు ఆయన ఊపిరే రాగం తానం పల్లవి. త్వరగా కోలుకుని ఆ గణం విప్పాలని, కోటి రాగాలు తీయాలని, భారతీయులందరినీ ఉర్రూత లూగించాలని, అలరించాలని ఆయనకున్న కోట్లాది మంది అభిమానులతో పాటు నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను. అందరి ప్రార్థనలు, ఆ దేవుడు ఆశీస్సులు ఆయన త్వరగా కోలుకునేలా చేస్తుంది. త్వరగా బాలు మళ్లీ మన ముందుకు వచ్చి రెట్టించిన ఉత్సాహంతో మునుపుడి కంటే మరింతగా వినోదపరచాలని, అలరించాలని, ఆహ్లాదపరచాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఆయన కోసం మనందరూ కలిసి ఆ భగవంతుని వేడుకుందాం.